గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్ సునీల్. ఇది వెలంగాణిలో పార్ట్ 5 వీడియో. మీరు చూస్తూనే ఉంటారు, ప్రీవియస్ చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. సో మా డాడీ అండ్ మా వైఫ్, మా కొడుకు, ఇప్పుడు ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా మనం వెలంగాణిలో చూడాల్సిన ఒక మళ్ళీ ఒక అద్భుతమైన ప్లేస్ ఏంటంటే ఫెడరేషన్ చేపలు అనమాట. సో అది ఎగ్జాక్ట్గా మన ఏదైతే మెయిన్ చర్చికి ఉంటుందో దానికి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈవినింగ్ వాకౌట్ అనమాట ఇది. అక్కడ ఒక చిన్న మ్యూజియం లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా అక్కడ మనం షూట్ చేసుకోవాలంటే 3 or 4 ఈ మధ్యలోనే సన్ రైజ్ అనేది చాలా కమ్ అవుతుంది. ఇంకోటి మనకు అక్కడ వేడి అనేది చాలా తగ్గిపోతుంది, దాంతోపాటు మనం షూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదే అనమాట ఫెడరేషన్ చేపలు అనమాట. సో అక్కడ మా మమ్మీని మా డాడీని పెట్టి ఒక క్లోజప్ షాట్ అయితే చేశాను, జూమ్ షాట్ మీరు చూసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఒక చిన్నపాటి ఒక మెడిటేషన్ అనమాట. పిన్ కూడా మనం కిందేస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం కదా, అంత సైలెన్స్గా ఉంటుంది. టోటల్ సెంట్రల్ ఏసీతో సహా ఉంటుంది అనమాట ఇది. సో నేను, మా మమ్మీ, మా డాడీ, మా అమ్మమ్మ, మా తమ్ముళ్ళు, నేనైతే మీకు కనబడను గాయస్, ఎందుకంటే వీడియో తీసేది నేనే, నాకు ఎవరు లేదు. సో అలా ఫుట్ వేర్ ఇక్కడ వదిలి లోపలికి వెళ్ళే టైంలో నేను ఒక సెల్ఫీ షాట్ అయితే తీసుకోవడం జరిగింది. వెనక మా అమ్మగారు వస్తున్నారు. సో మా అమ్మ, మా చిన్న తమ్ముడు, మా ఇంకొక తమ్ముడు, మా అమ్మమ్మ, సో వీడియోలో వీళ్ళే ఉంటారు. లోపలైతే అలౌనెస్ లేదనమాట ఇది వీడియో షూట్ చేయడం. నేనైతే ఇది తప్పని తెలిసిన నా ఒక మెమరీ కోసం నేను ఇది షూట్ చేయడం జరిగింది. ఇది ఫెడరేషన్ చేపలు అనమాట. సో ఇందులో ఇక్కడ మీకు ఏదైతే లైటింగ్ జోమ్లో కనిపిస్తుందో ఇది సన్ లాంటిది అనమాట. ఇది టోటల్ ఈ వెలుతురులో మనం ఇక్కడ ఉండి మెడిటేషన్ టోటలీ. అక్కడ ఏడుస్తారు కొందరు, కన్నీటి ప్రార్థన చేసుకుంటారు కొందరు, మనస్సాక్షిగా వస్తారు కొందరు, ఉల్లాసం మనస్సు హ్యాపీనెస్ కోసం వచ్చి అలా వీడియో తీసుకుంటారు, అలా ప్రేయర్ చేసుకుంటారు సారీ. సో అక్కడ అయిపోయిన తర్వాత మా చిన్న కొడుకు అక్కడ చాలా ఏడుస్తుందని చెప్పి అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని వాడిని నేను బయటికి తీసుకొచ్చి ఇలా వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ సౌండ్స్ అయితే నా పైన చెట్టు ఉంది, పిచ్చ కాకుల సౌండ్ గాయస్, నిజంగా ఒక 200-300 కాకులు ఉండొచ్చు అక్కడ. సౌండే సౌండ్ అనమాట. నా వాయిస్ ఓవర్ తగ్గించి ఆ వీడియోలో మీరు వినొచ్చు. సో వినిపించిందా కాకుల సౌండ్? సో అక్కడి నుంచి మా డాడీ ఆ ఫెడరేషన్ చేపల్లో ఒక 1/2 అవర్ అనమాట స్పెండ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. వాళ్ళు ప్రేయర్ చేసుకుని వాళ్ళ మనసులో ఏదైనా ఉండండి గాయస్, మంచిగా మొక్కుకున్నారు, హ్యాపీగా వచ్చారు. ఇక సన్ రైజ్ అలా అలా తగ్గిపోతూ ఉంటుంది, లైటింగ్ పోతూ ఉంటుంది. ఇక మా అమ్మమ్మ, ఇతను మా చెల్లి కీర్తన, ఇంకోటి అక్కడ చూడాల్సిన ప్లేస్ ఉన్నాయని చెప్పి అలానే వాళ్ళని ఇక అవ్వటం లేదు వాళ్ళకి నడవడం. ఫిర్బి నేను వాళ్ళని ఫోర్స్ చేసుకొని ఇంకొక ప్లేస్ చూద్దామని చెప్పి అక్కడ, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలేం కదా 1500 కిలోమీటర్లు వచ్చినప్పుడు అన్నీ చూసుకోవాలన్నది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏదైతే బాప్తీసం ఇచ్చు యోహాను అని ఒక ఉంటుందన్నమాట చాప్టర్, అక్కడ ఇది లైక్ అంటే అక్కడ ఈ యొక్క స్టాచ్యూస్ పెట్టారనమాట. ఇది ఒక సీనరీ అండ్ ఫోటోషూట్ కోసం చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. ఇక రైట్ అక్కడ మేము ఆ షూట్ని కంప్లీట్ చేసుకొని ఇక మేము వెళ్తున్నాం అనమాట బ్యాక్ టు రూమ్. ఇక మా బుడ్డోడు అనమాట వీడు.